ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఏ సర్వే చూసినా సరే వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది, సింగిల్ డిజిట్ కూడా రాదని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అందుకే ఈ రోజు కొత్త పందాన్ని ఎంచుకున్నాడు, భయాందోళన సృష్టించాలని. మనకు సిద్ధాంతాలు వేరైనా, పార్టీలు వేరైనా, మనస్తత్వాలు వేరైనా, మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం. రెండుకి కంగారే ఉంది, పోటీ చేతులు కానీ ఒక సీట్ వస్తుందా, రెండు సీట్లు వస్తుందా, మీకు వస్తాయా, మీకు ఒక సీట్ వస్తుందా, రెండు సీట్లు వస్తుందా, సున్నా సీట్లు వస్తాయా? మీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ప్రజలకు అంత వ్యతిరేకత ఉందని మీకు అనిపిస్తే అందరూ కలిసి ఎందుకు పనిచేయడం, సీట్లు పంచుకోవడం ఎందుకు, దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా? మీరెందుకు అందరూ ఎందుకు కలిసి పోటీ చేయాలి, విడిగా ఎందుకు పోటీ చేయరు, ఎందుకు అంత భయం మీకు? అంటే మీ అంతరాంతరాల్లో మీ మనసులో తుడుకు ఉంది, భయం ఉంది. ప్రజలు జగన్ గారి పట్లే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారంటే సానుభూతితో ఉన్నారనేటువంటి మీ మనసులో ఉంది కాబట్టే రండి మీరు రండి అని చెప్పని అందరూ దొంగలందరూ కూడా ఒక గొడు కిందకు వచ్చి కలిసి పోరాటం చేద్దాం రమ్మని చెప్పని ఏకమవటం తప్పితే ఇవాళ మీరు కలవటం ఏమన్నా అర్థం ఉందా? ఇవాళ సోనియా గాంధీ గారితో కుమ్మక్కయ్య, చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టి 16 మాసాలు చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా 16 మాసాలు జైల్లో మగ్గదీసినప్పటికి కూడా మీ కుట్రలను ఛేదించుకుని ఇవాళ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఎన్ని అవాకులు చెవాకులు, దాదాపుగా 2011-12 సంవత్సరం నుంచి ఈ రోజు దాకా కూడా 10 సంవత్సరాలుగా మీరు ఇదే బాణి, ఇదే అసత్య దూషణలో